హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ పండు మిరపకాయ టమోటా రెసిపీ చేశాను, చాలా బాగుంటుంది. ఇది దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఇది తయారు చేయబడింది. ఇది ఏంటంటే, అంత కారం లేకుండా, అంత పులుపు లేకుండా, అంత వగరు లేకుండా, అన్ని రుచులతో కలిసిన విధంగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేశానో ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. ఓకేనా? ఇది రొట్టెలోకైనా కానీ, చపాతీలోకైనా కానీ, అన్నం రాగి సంగటి దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎలా చేసానో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. లైక్ కూడా తప్పనిసరిగా కొడతారు కదా. ఓకేనా? ముందుగా ఏంటంటే, పండు మిరపకాయలు ఫ్రెష్గా ఉండేటివి తీసుకోవాలా. అవి నీళ్ళలో బాగా కడిగిన తర్వాత ఈ విధంగా తొడాలన్నీ తీసేసుకోవాలి. తీసేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కాటన్ది ఏదైనా ఒక మంచి నీట్గా ఉండే బట్ట తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ తొడాలు ఒలిచేసిన ప్రతి ఒక్క మిరపకాయని కూడా ఆ కాటన్ బట్ట మీద వేస్తే ఏంటంటే, ఈ నిమ్మంతా ఈ కాటన్ బట్ట పీల్ చేసుకుంటుంది. ఓకేనా? అందుగురించనే ఈ కాటన్ బట్ట. ఈ రెసిపీకి ఏంటంటే, ఎక్కువ శాతం నిమ్ము తడి ఉండకూడదు. ఆ విధంగా మనం చేసుకుంటేనే ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. ఇది ఏంటంటే, పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఏంటంటే ఇది ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. ఇది ఏంటంటే, ఎక్కువ కాలం నిలవ ఉండేటందుకు ఆస్కారం ఉంటుంది. ఓకేనా? పర్ఫెక్ట్గా చూడండి. ఈ విధంగా ఏంటంటే, ప్రతి దానికి కూడా నిమ్మ మొత్తం పూర్తిగా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత ఈ విధంగా తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. చూడండి, పట్టుకున్నా కూడా చేతికింత తడి కూడా ఉండదు. ఆ టైప్లో నిమ్మ మొత్తం ఆ బట్ట పీల్ చేస్తుంది. మళ్ళా టమోటాలను కూడా సేమ్ అదే విధంగానే కడిగి నీట్గా దాని మీద ఉండే నిమ్మ మొత్తాన్ని తుడిసేసుకోవాలి కాటన్ బట్టతో. ఇప్పుడు ఈ టమోటాలను కూడా ఏంటంటే మనం కట్ చేసుకుందాం. కట్ చేసుకునేటప్పుడు ఈ మధ్యలో ఉండే ఈ వైట్ది ఏంటంటే, ఇది మనకి కూరలో కానీ పచ్చట్లో కానీ దేంట్లో అయినా సరే దంచిన తర్వాత కూడా ఇది అరగదు. కాబట్టి ఇలాంటిది ఏదైనా ఉంటే దీన్ని కొంచెం తీసేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇలాంటివన్నింటినీ తీసేస్తేనే కదా మనకి హెల్దీ అయిన ఫుడ్ దొరికేది. ఓకేనా? ఈ విధంగా ఏంటంటే, చిన్నగా కట్ చేసి ప్లేట్లోకి వేసుకుందాం. ఈ టైప్లో కట్ చేస్తే ఏంటంటే, మనం ఏది చేసినా తొందరగా మెత్తబడుతుంది. అందుకోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి అందులో నూనె వేయకుండా ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మెంతులు, ఒక స్పూను ఆవాలు ఇవి వేసి ఏంటంటే, ఇవి మూడింటిని కూడా మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. అంటే బాగా ఎరడాలుగా వేగనివ్వాలి. అది సన్న మంట మీద అయితే సూపర్గా వేగది అన్నట్టు. ఇవి మాడకుండా చూసుకోవాలి, మాడితే చేదు వస్తాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసి ఒక రోలు సిద్ధం చేసుకునేసి అదే వేడి మీద ఆ రోట్లో పోసి ఉట్టిగా అలా తిప్పుతూ ఉంటేనే తొందరగా మెదిగి పొడి పొడిలాడతాయి అన్నట్టు. గ్రైండర్లో వేసినా కూడా అంత మెత్తగా ఉండవు. చూడండి, సూపర్గా వస్తాయి అన్నట్టు వేడి మీద. అది వేడి చల్లారిందనుకో అంత సింపుల్గా రావు అన్నట్టు. ఈ టైప్లో మసాలాలు చేసుకుంటే ఏంటంటే సూపర్గా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది ఏ కూరలకైనా సరే ఈ విధంగా చేసుకుంటే. ఓకేనా? ఇప్పుడు మనం అదే పండు మిరపకాయలు ఇందాక నీట్గా తుడిచిపెట్టుకున్నాం కదా, వాటిని కొద్ది కొద్దిగా అందులో వేసుకుంటూ దంచుకోవాలి. ఏంటంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, కానీ అంత పర్ఫెక్ట్ రుచి రాదు. దంచితే ఏంటంటే, కొద్దిగా లేట్ అయినా కానీ దంచుకుంటే అంత రుచి వస్తుంది. దీంట్లో ఒక 2 చెంచాలు సాల్ట్ వేసేసుకునేసి ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టుకోవాలి. ఈ విధంగా దంచుకుంటూ కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, చింతపండు తీసుకుందాం. చింతపండు తీసుకునేసి అది కూడా ఏంటంటే గింజలు లేకుండా చూసుకోవాలి, నానబెట్టకూడదు. ఎందుకంటే నానబెడితే దానికి కూడా నిమ్మ తగులుద్ది కదా. నానబెట్టకుండా ఆ చింతపండుని అందులో వేసి బాగా దంచాలి. ఏంటంటే ఆ చింతపండు దంచేటప్పుడు మాత్రం కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే అది మెత్తగా దంచాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఈ విధంగా మెదిగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. చూడండి, సూపర్గా వస్తుంది అన్నట్టు, నోట్లో నీళ్ళు అట్నే ఊరుతాయి. ఓకేనా? ఇందాక సన్నగా కట్ చేసుకున్న టమోటాలను కూడా ఈ విధంగా వేసి ఉట్టిగా అనగానే చూడండి ఇలా అయిపోద్ది అన్నట్టు. చాలా సింపుల్గా అది మనం కట్ చేసుకునేటప్పుడు ఆ టైప్లో మనం సన్నగా కట్ చేసుకుంటే సింపుల్గా మెదిగిపోతాయి అన్నట్టు. ఇప్పుడు ఈ విధంగా తయారైన దాన్ని తీసి మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఈ విధంగా దంచుకుంటే సరిపోద్ది, మరీ మెత్తగా పేస్ట్ అయ్యే అవసరం లేదు.
ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పక్కాగా ఈ టైప్లో మనం కానీ చేసుకుంటే సూపర్ రుచి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో ఒక 2 గంటలు నూనె పోసుకుందాం. నూనె వేడెక్కనిచ్చి ఒక స్పూన్ కంటే కొద్ది ఎక్కువ తాలింపు గింజలు వేసుకునేసి వెల్లుల్లి రెమ్మలను ఒక 2 గడ్డలు తీసుకునేసి మీద పొక్కు తీసేసి ఈ విధంగా వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలను వేసి కాస్త అలా అనేసి కరివేపాకు నిగనిగలాడేది మంచి స్మెల్ వచ్చేది వేసి కాస్త చిటపటలాడనిచ్చి తర్వాత ఈ పేస్ట్ని వేసేసుకుందాం, పండు మిరపకాయల పేస్ట్ని. ఓకేనా? ఈ పేస్ట్ని వేసినాక అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి లైట్గా అదుముకుంటూ ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం టమోటా పేస్ట్ని అందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఏమవుద్దంటే పలచబడిపోతుంది చూడండి ఈ విధంగా. ఇప్పుడు కాస్త ఇందాక దంచి పెట్టుకున్న ఆ మసాలా పొడిని వేసేసుకునేసి ఇప్పుడు కాసేపు ఉడకనివ్వాలి. ఎంత అంటే 6 నుంచి 8 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకునేసి అది ఎట్లా అంటే మీడియం ఫ్లేమ్లోనే సన్న మంట మీద ఉడకబెట్టుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. అడుగు కూడా మాడకుండా నిగనిగలాడుతూ మంచి స్మెల్తోనే సూపర్గా ఉంటుంది అన్నట్టు చూడండి ఈ టైప్లో రెడీ అయిపోతుంది. దీంట్లో ఏంటంటే ఎర్రగడ్డ కానీ కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా వేసే అవసరం లేదు. అవి వేస్తే ఏంటంటే ఎక్కువ రోజులు స్టాక్ ఉండదు, తొందరగా ఒక్క రోజులోనే అది అయిపోవాలి. అవి వేస్తే ఏంటంటే అవి వేయకుండా ఈ టైప్లో చేసుకుంటే ఒక 1 వారం రోజుల వరకు కూడా ఇది నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. ఇది చాలా సింపుల్, సూపర్ రుచి. ఓకేనా? ఈజీగా తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఆఖరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఎవరు కూడా మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు తిని కామెంట్ రూపంలో పెట్టండి.